మానవుడి జీవితం యొక్క ధ్యేయం ఏమిటి? సరస్వతి పుత్రుడు కావాలి, సత్యపుత్రుడు కావాలి, సత్యములో విరాజిల్లాలి. సత్యం ఏవ జయతే అక్కడే జయము విజయం ఉంటుంది. జయము విజయము కావాలంటే జయ విజయలతో చర్యలు చేయాలి. జయ విజయలే ఉచ్ఛ్వాస నిశ్వాస, అది మన ఫార్ములా. ఈ పురాణాల్లోంచి ఎప్పటించో వస్తున్న ఈ జయ విజయుల కథ వైకుంఠ కథ, ఇదేం పుక్కిటి పురాణమా? శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇది మహేశ్వర ప్రాంగణము. ఏమవుతుంది ధ్యానం చేస్తుంటే? ఆకాశగంగా వస్తుంది. వాట్ ఈజ్ ఆకాశగంగా? కాస్మిక్ ఎనర్జీ అలా పడుతూ ఉంటుంది మనకి. మైండ్ శూన్యమవుతుంది. మైండ్ ఏమవుతుందంటే, ఎప్పుడు నేను కమ్మ, నేను మాల, నేను షెడ్యూల్డ్ క్యాస్ట్, నేను బ్రాహ్మణు, నేను క్షత్రియ, నేను ప్రైమ్ మినిస్టర్, నేను ఎమ్మెల్యే, నేను సర్పంచ్, నేను రిచ్ మ్యాన్, ఇవన్నీ అనుకుంటే ఈ మైండ్ అంతా ఒక అరణ్యం, కీకారణ్యంలా ఉండి పైన ఉన్న శక్తి లోపలికి రాలేదు. కానీ ధ్యానం ద్వారా ఈ కీకారణ్యాన్ని నువ్వు కొంచెం సడలిస్తే, కొంచెం గాలి ప్రసరణిస్తే, కొంచెం వెలుతురు ప్రసరణిస్తే ఆ ఆకాశ గంగ లోపలికి ప్రవహిస్తుంది. సో శివుడు అంటే ఆకాశగంగ. అప్పుడు నాడీమండలి శుద్ధి జరుగుతుంది. ఎన్ని జన్మల్లో ఎన్ని కుకార్యాలు చేసామో ఇక్కడ నాడీమండలం అంతా అశుద్ధంగా నల్లగా మసిబాలిపోయి ఉంటుంది. ఇక్కడంతా నల్లగా ఉంది, ఏం చేయాలి? నేను వాటర్ అంతా చిమ్మాలి. చిమ్మితే మొత్తం అంతా కడిగి శుభ్రంగా అయిపోతుంది. మన నాడీమండలం అంతా నల్లగా, ఎన్ని కోళ్లు తిని, మేకలు తిని, చేపలు తిని, ఎన్ని జన్మల్లో అత్త కోడల్ని హింసించి, కోడలు అత్తని హింసించి రామచంద్ర, ఆ నాడీమండలం అంతా నల్లగా బొగ్గులా ఉంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ కాస్మిక్ అనేది శవరబాత వచ్చి ఈ నల్లతనంతా తీసేస్తుంది. అప్పుడైతే తెల్లగా అయిపోతుందో, నువ్వు పరిశుద్ధాత్మవు. యేసు ప్రభువు పరిశుద్ధాత్మ. ఎందుకు? ఆయన దగ్గర నల్లగా లేనే లేదు, అంతా క్లీన్ చేసుకున్నాడు. ఒక ప్రాస్టిట్యూట్ని అందరూ రాళ్ళు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. యేసు ప్రభు వెళ్ళాడు, ఏం చేస్తున్నారా మీరు అంటే, ఆమె నీచురాలు, ఆమె వేశ్య, అన్ని తప్పులు చేస్తుంది, మేము కొడుతున్నామంటే, మీరు కొడుతున్నారా? మీలో ఎవరైనా తప్పు చేయలేదా? అలాంటి వాళ్ళు తీసుకుని కొట్టన్నారు. ఒక్కడు చేయతలేదు.